తెలుగుదేశం పార్టీ ముందస్తుగా తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం అనే ఒక సంకేతం ఇచ్చింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వేసిన స్కెచ్ తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక ప్రణాళిక అంతా ఇప్పుడు రద్దు కాబోతుందా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనే ఒక ప్రశ్న ఇప్పుడు సంచలనం రేపుతోంది సోషల్ మీడియాలో. దీనికి కారణం ఏంటి అంటే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులతో నిర్వహించిన సమావేశంలో చర్చకు వచ్చిన ఒక అంశం మీద మంత్రులకు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరిగిన చర్చలో భాగంగా ఒక అంశం ప్రస్తావనకు వచ్చిందంట. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆల్రెడీ పనబాక లక్ష్మీ గారిని ప్రకటించింది టీడీపీ అనే చర్చకు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ అయితే ప్రకటించింది కానీ ఇంకా దాని మీద అభ్యర్థి పనబాక లక్ష్మీ గారు ఎటువంటి ప్రకటన చేయలేదు. తన అభ్యర్థిత్వాన్ని తనకు తాను ఖరారు చేసుకుంటూ కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. దానికి సంబంధించి ఇంకా ఆమె స్పందించలేదు అనేది అంటే ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే తెలుగుదేశం పార్టీ తరపున పనబాక లక్ష్మీ గారి పేరు ప్రకటించింది తప్ప ఆమె సుముఖంగా ఉన్నారా లేదా బరిలోక దిగడానికి అనేది మాత్రం క్లారిటీ లేదు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఆమె టీడీపీలోనే ఉన్న టీడీపీ అభ్యర్థి, గతంలో ఆమె ఓటమి పాలయ్యారు, మళ్ళీ యథావిధిగా ఆమెకే ఇచ్చినా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మధ్య పనబాక లక్ష్మి పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరిగింది, బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జరిగింది, ఒకవేళ బీజేపీలోకి వెళ్తారేమో అని చెప్పి తొందరపడి ఆమె పేరు ప్రకటించేసిందా తెలుగుదేశం పార్టీ, ఆమెకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏంటి అనేది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నిక అనేది అన్ని పార్టీలకి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి ఒక రెఫరెండంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏడాదిన్నర పాలనకి ఖచ్చితంగా గెలుపు మీద దృష్టి సారిస్తుంది. అన్ని పార్టీలు కూడా గెలుపు మీద దృష్టి సారిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో గెలుపు బావుట ఎగరవేయడానికి ముందస్తుగా ఒక అడుగు ముందుకు వేశామని చెబుతున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో క్లారిటీ మిస్ అయ్యిందా? ఒకవేళ ఇన్ కేసు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించుకున్న పనబాక లక్ష్మి గారు ఆమె డ్రాప్ అయితే పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ చర్చకు వస్తుంది. ఏదేమైనా తిరుపతి ఉప ఎన్నికల విషయంలో ముందుగా టీడీపీ అభ్యర్థిని ప్రకటించడం, అభ్యర్థి తన అభ్యర్థిత్వాన్ని ఆమె ఖరారు చేసుకుందా ఒప్పుకున్నారా లేదా అనే దాని మీద క్లారిటీ లేకపోవడం, ఇంకా ఇప్పటివరకు మిగిలిన పార్టీలు అధికార పార్టీ ఎలాగా అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విషయంలో ఎటువంటి చర్చకు రాలేదు, అసలు ఎటువంటి ప్రకటన చేయలేదు. మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే టీడీపీ ముందడుగు వేసి మంచి పని చేసిందా లేదంటే ఒక ఎదురు దెబ్బ తగలబోతుందా అనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.